Bye. Bye. Manu vallu vacharu. రే ఎవరో ఫోన్ చేశారు చూడు. రే ఎవర్రా? ఆ కుక్క బండి తీసుకెళ్ళి షెడ్లో వదిలేసి వెళ్ళాడు. ఏంట్రా అదేలో ఉన్నావు? ఏమైందిరా? నేను నిన్న తనను చూశానురా. తను కూడా నన్ను చూసింది, కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయిందిరా. వదిలేసివా, ఇప్పుడు తను ఏమీ చేయలేదు, తనకు పెళ్ళి అయిపోయింది. నీకు ఈ సంగతి చెప్పలేదు. ఏంట్రా వాగుతున్నావు? అవునురా శివ, నీకు చెప్తే తట్టుకోలేవని చెప్పలేదు. నిన్న కూడా చూశానురా, అలా జరిగిండదురా. మన ముషీరాబాద్ దగ్గర ఒక కుర్రాడితో పెళ్ళయింది, నువ్వు కరెక్ట్గా చూసుండవు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి 16 రోజులు పండుగకు వచ్చారు. కుర్రాడు దుబాయ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడట, అందుకని చూసుకోగానే పెళ్లి చేసేశారు. రే వెళ్ళమన్రా. రే శివ. ఏయ్ వెళ్ళమన్రా. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటే నా మీద తాళి ఎవరు కడతారు? అంటే తాళి. ఎవరు చెప్పాడు? శివ కొట్టుకో, చెప్పాడు. అయ్య బాబాయ్, నవ్వకు, నీ మీద కోపం పోలేదు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్న చూసి చూన్నట్టు వెళ్ళిపోయావు కదా. నీకు నేను తప్ప ఇంకెవరు కనపడరా? నా వెనకమ్మ నాన్న వచ్చారు, చూసావా లేదా? పెద్ద త్యాగం చేసావా జైలు నుంచి రాగానే భావానికి అవగలించుకోవడానికి? లేదు, తెలియక తప్పు తెలియక చేశాను అని కథలనే నాకు చెప్పకు. నువ్వు ఇలా చేసావని వదిలి వెళ్ళిపోను, కానీ ఇలాగే చేస్తే నీతో కలిసి బ్రతకను. సారీరా. నువ్వు చాలా అందంగా ఉన్నావే. చాలా అప్పండి. అవును, మీ నాన్న కోపమే రాదా? నేనేమన్నా కూడా ఆయన నవ్వుతూనే ఉన్నాడు, పైగా ఆనందంగా మిక్చర్ తింటున్నాడు. ఏ తనుజ, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారన్నా? బాగున్నానమ్మా. అన్నా మీరెలా ఉన్నారు? నేనా? చాలా బాగున్నాను. ఆలీబాబా అద్భుత దీపంలాగా ఉన్నాను. ఏంటన్నా? సంతోషంగా ఉన్నానని చెప్తున్నా. అన్నా ఈయనేమో ఆయన. నమస్కారం సార్. నమస్కారం అన్నా. నమస్కారం. నమస్కారం. సెకండ్ సేల్ బుల్లెట్ లో బాగా బాగున్నారు. ఏంటన్నా? దుబాయ్ అని అడిగా. అవునన్నా. అందుకేగా. ఓ అన్నా, సరే నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానన్నా.